సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయింది. సోషల్ మీడియా వాడకం వల్ల ఎంత పాజిటివ్ ఉంటుందో అంతే నెగిటివ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా సోషల్ మీడియా వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. హీరోయిన్స్ గురించి ఇప్పటికే చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమంది పనిగట్టుకుని మరీ నెగిటివ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు. వాటిని కొందరు పట్టించుకోకపోయినా మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తారు. తాజాగా టాలెంటెడ్ నటి నిత్యా మీనన్ పై కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నటి నిత్యా మీనన్ కూడా తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. నిత్యా మీనన్ తమిళ హీరో గురించి షాకింగ్ కామెంట్స్ చేసిందని వార్తలు వైరల్ అయ్యాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాలేదు, అయితే తమిళ ఇండస్ట్రీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఓ తమిళ హీరో నన్ను వేధించాడని నిత్యా మీనన్ అన్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అది అవాస్తవమని నిత్యా మీనన్ స్పష్టం చేశారు. ఇది ఫేక్ న్యూస్, ఇందులో వాస్తవం లేదు, నేను ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అసలు ఇలాంటి రూమర్స్ ఎందుకు సృష్టిస్తారంటూ సీరియస్ అయ్యారు. కేవలం క్లిక్ల కోసమే ఇలాంటి ఫేక్ న్యూస్ సృష్టించే వ్యక్తులపై వేటు వెయ్యాలని అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే నిత్య ప్రస్తుతం హీరో ధనుష్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్ లో ఇది రిలీజ్ కానుంది.